మేడ్చల్ నియోజకవర్గంలోని ఉప్పల్, చిల్కనగర్, బీరప్పగడ్డ, రామంతాపూర్, ఉప్పల్ రింగ్ రోడ్లో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. రేవంత్ రెడ్డికి మధ్యలో పోటీ, ఈ పార్టీలో ఎవరు మంచోళ్ళు అయితే వాళ్ళకి అయింది, ఎవరు పేదోళ్ళ కోసం కొట్లాడేటోళ్ళు అయితే వాళ్ళకి ఓటు అయ్యింది. ఇవాళ అట్లా వేయకుండా మనం తప్పు చేస్తే మళ్ళా ఇదేంటి మనము మోసపడాల్సి వస్తుంది, మోసపోవాల్సి వస్తుంది. కాబట్టి ఇవాళ మిత్రులారా, మీరందరు సహకరించండి, మీరందరూ ఓటేయండి, మీరందరూ అండగా నిలబడండి. కార్యకర్తలు 15 రోజులు నా కోసం సమయం ఇవ్వండి. 15 రోజులు సమయం ఇచ్చి మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేద్దాం. 20 సంవత్సరాలు అలుపెరగకుండా నికార్సుగా, నిజాయితీగా, నిక్కచ్చిగా, కడుపులో పేగులు దిగ వరకు పేదోళ్ళ కోసం కొట్లాడతాం. తల తెగి కింద పడ్డ ఎవరు వచ్చి బెదిరించినా, ఎన్ని కేసులు పెట్టినా అమ్ముడు ఓకుండా నిక్కచ్చిగా మీకోసం కొట్లాడతాం. ఇవాళ ప్రజాస్వామ్యం బతకాలంటే ప్రశ్నించే ఎమ్మెల్యే తెచ్చుకున్నాడు, పేమెంట్ కోరుతాల మంత్రి తెచ్చుకున్నాడు, ఇప్పుడు వేలం పాటల అల్లుడికి ఎంపీటీ గారు తెచ్చాడు. ఇక అల్లుడు ఏం చేస్తాడా అంటే ఎకరాలు కొంటాడు, బకరాలకు అమ్ముతాడు. పేదోళ్ళ పిల్ల మనలాకటోళ్ళ దగ్గరకు వస్తే ఏమైనా తగ్గించవా అని లెటర్ రాస్తే 2 లక్షలని 50 వేలు తగ్గించి 1.5 లక్షలు తీసుకుంటాడు. ఏ ఒక్కరోజు కూడా పేద విద్యార్థుల కోసం కానీ, ఆడబిడ్డల కోసం కానీ, దళితుల కోసం కానీ, లేకపోతే ఈ ప్రాంత అభివృద్ధి కోసం కానీ ఏ రోజు కూడా రాజశేఖర్ రెడ్డి గారు ప్రయత్నం చేయలే. మనిషి మంచోడే కానీ ఆయన పనులు ఆయనకు ఉన్నాయి, ఆయన వ్యాపారాలు ఆయనకు ఉన్నాయి, ఆయనకు రోజులో 18 గంటలు ఆయనలాగానే ఆయన కూడా మనల్ని కంచే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆయన వ్యాపారం వదిలి మన కోసం అయితే రాడు కదా, ఆయన వ్యాపారంలో నష్టం చేసుకొని మనకు పనిచేయడు కదా. కాబట్టి ఆయన చేయగలిగింది ఏం లేదు. ఇవాళ కేసీఆర్ అంటున్నాడు నా ముఖం తీసి ఓట్లు వేయండి. నేను ఒక మాట అడగదలుచుకుంది, మా పెద్దమ్మలు చాలా మంది ఉన్నారు, వయసు అంటాడు ఎక్కడి నుంచి గెలిచి కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది అంటారు. ఇన్ని పదవులు మీ అభిమానం తోటి నేను ఇవాళ ఎన్నికలలో పోటీ చేస్తున్నా. బీజేపీ నుంచి రామచంద్రరావు గారు పోటీ చేస్తారు, ఆయనకు ఆల్రెడీ శాసన మండలి ఎమ్మెల్సీ పదవి ఉంది. ఇవాళ ఆయన ఏదైనా కొట్లాడాలంటే మరి ఆయన ఇక్కడ శాసన మండలిలో కొట్లాడలేదు, ఢిల్లీ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు. కాబట్టి ఇవాళ ఆయనకు ఓటు వేయకపోతే ఓటు ఆయనకు తిరస్కరిస్తే ఆయనకున్న కుర్చీ పోయి టీఆర్ఎస్ వాళ్ళని కూడా పొడవని ఒక ముళ్ళుగట్టి అయితే మీకు కావాలి కదా, ఇంకా ముళ్ళుగట్టి నన్ను చేయరు అని అడుగుతున్నా. ఇవాళ సంసారం నడవాలి చక్కగంటే కొంత సర్దిద్దేటోడు ఉండాలి కదా, మంచి చెడ్డ చెప్పేటోడు ఉండాలి కదా, తప్పు చేస్తున్నప్పుడు తప్పు అనేటోడు ఉండాలి కదా. పేదోళ్ళు అయి చెప్పుకోనికే పేదల బస్తీ